Hi friends, welcome back to our YouTube channel SS Cricket Predictions. So friends, meeku ardhamayipoyi untadi ee video deni gurinchi ante most wanted video friends. So nanna aithe chaala mandi comments lo adigaru, alage personal message chesaru naa oka Telegram channel lo aithe chaala mandiki ee oka doubt idi clarify ledu andarki asala Losscut Bothside profit book set ante enti eppudu cheskovali etla adi ela cheskovali ela manam profits andaloni vastadi manaku profit ela vastadi అనేది అందరికీ చాలామందికి పెద్ద డౌట్ ఫ్రెండ్స్. నా టెలిగ్రామ్ ఛానల్లో అయితే చాలామంది ఈ వీడియో గురించి వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళొక రిక్వెస్ట్ ద్వారా అయితే ఈ వీడియో చేయడం జరిగింది. సో అలాగే ఈ వీడియోలో అయితే మనం లాస్కట్ అనేది ఎలా చేసుకోవాలి, అలాగే బోత్సైడ్ అనే బుక్ సెట్ అంటే ఏంటి, లాస్కట్ అంటే ఏంటి, సో బుక్ సెట్ అంటారు బోత్సైడ్ ప్రాఫిట్ అంటారు అది ఏంటి, ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, లాస్కట్ బుక్ సెట్కి డిఫరెన్స్ ఏంటి, అది ఏ టైం ఇప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఎలా ప్రాఫిట్స్లో రావాలని మొత్తం ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీగా చెప్తాను ఫ్రెండ్స్. ఇది లాస్ట్ వరకు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సో అలాగే మనకైతే ప్రతి మ్యాచ్కి సంబంధించి, ప్రతి లీగ్ సంబంధించి, ఐపీఎల్, పిఎస్ఎల్, ఇంటర్నేషనల్ మ్యాచెస్, అన్ని లీగ్స్ సంబంధించి మ్యాచ్ ప్రొడిక్షన్ అయితే రిపోర్ట్స్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి మ్యాచ్ అప్డేట్ అయితే టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాము. సో మీరు ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ విజిట్ చేయండి, ఇంట్రెస్ట్ చూసిన తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు అందరూ మంచి ప్రాఫిట్స్లో ఉండాలి, అట్లానే బెట్టింగ్లో ఎవరు లాస్ అవ్వకూడదని మా యొక్క ప్రయత్నం. సో ఒకసారి ఈ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే మన డిస్క్రిప్షన్లో అయితే ఉంది, డిస్క్రిప్షన్లో చూసి జాయిన్ అయి క్లిక్ చేసి జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. సో అలాగే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే టర్న్ ఆన్ చేసుకోండి నోటిఫికేషన్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్, అలాగే మనకి యూజ్ అయిన వీడియోస్ అయితే మనం చేయడం అయితే జరుగుతుంది. ప్రతి వీడియో అయితే నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. ప్రతి మ్యాచ్ యొక్క సంబంధించి అప్డేట్స్, రిపోర్ట్స్, అలాగే థాట్స్ యొక్క ప్రొడక్షన్ సంబంధించి అంతా మన టెలిగ్రామ్ ఛానల్లోనే ఇస్తాను. సో ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో లింకు అప్పుడప్పుడు ఓపెన్ అవ్వకపోవచ్చు, కొంతమందికి అయితే ఓపెన్ అవ్వదు. అలాంటి వాళ్ళు నా ఒక వాట్సాప్ నెంబర్ అనేది పైన బ్లింక్ అవుతుంటుంది, ఆ వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే నన్ను వాట్సాప్ చేస్తే నేను అనేది అక్కడి నుంచి మీకు ఎలా జాయిన్ అవ్వాలనేది హెల్ప్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, డైరెక్ట్గా టాపిక్లోకి వచ్చేస్తే మనకి లాస్కట్ బుక్ సెట్ అనేవి రెండు ఉంటాయి ఫ్రెండ్స్. లాస్కట్ అంటే మనకి ఆపోజిట్, ఒకవేళ మన టీం కాకుండా ఆపోజిట్ టీం గెలిస్తే మనకి ఎటువంటి లాస్ ఉండదు, అలాగే ఎటువంటి ప్రాఫిట్ అయితే ఉండదు. ఒకవేళ బుక్ సెట్ అంటే ఏంటంటే ఆపోజిట్ టీం గెలిస్తే మనకి బోత్ సైడ్ ప్రాఫిట్ అనమాట. ఏ టీం గెలిచినా సరే మనకైతే ప్రాఫిట్ వచ్చేది బుక్ సెట్ అంటారు. బుక్ సెట్ని వేరే పేరు బోత్ సైడ్ ప్రాఫిట్ కూడా అంటారు. సో ఓకే ఫ్రెండ్స్, లాస్కట్ బుక్ సెట్ అనేవి రెండు ఉంటాయి. సో ఆ టూ అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రెండు ఎలాగ ఉంటాయి, బుక్ సెట్ అంటే ఏంటి, లాస్కట్ అంటే ఏంటి, ఎలా చేసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం ఎగ్జాంపుల్గా ఒక మ్యాచ్ అయితే తీసుకుందాం. ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ అయితే మ్యాచ్ ఎగ్జాంపుల్గా మనం తీసుకుందాం. సో మనం నార్మల్గా ఆర్ట్స్ అయితే తెలిగిస్తారంటే ఇక్కడ చూసుకుంటే మనకి రాజస్థాన్ రాయల్స్కి 2.1 అయితే ఇచ్చారు, అలాగే ఆర్సీబీకి అయితే 1.89 అయితే ఇచ్చారు. సో ఇట్లాంటప్పుడు మనము బెట్ అనేది మన అమౌంట్ అనేది ప్లేస్ చేస్తాం. నార్మల్గా రాజస్థాన్ రాయల్స్ మన టీం అనుకుందాం, మీ యొక్క లిమిట్ 10K అనేది మనం వేసామనుకుంటాం. ఓకేనా, 10K లిమిట్ యూస్ చేస్తాం. దేని మీద రాజస్థాన్ రాయల్స్, సారీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ మీద 10K అనేది మనం అమౌంట్ ప్లేస్ చేద్దామని అనుకుంటున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? సో మనం అనేది ఎప్పుడైనా ఒకటి టిప్ అనేది ఇస్తాను, మీ ఎప్పుడైనా సరే ప్లేస్ చేసినప్పుడు ఒకే అమౌంట్ ఒకేసారి మాత్రం ప్లేస్ చేయకూడదు ఫ్రెండ్స్. ఒక ఎంట్రీస్ అంటే లిమిట్స్ ద్వారా మనం తీసుకోవాలి, ఒక 2-3 ఎంట్రీస్ అనేది తీసుకోవాలి. ఒక లిమిట్స్, ఒక 60% లిమిట్ ఒకసారి, 20% లిమిట్ ఒకసారి, 20% లిమిట్ ఒకసారి అంటే ఆర్డ్స్ చేంజ్ అవుతుంటుంది కదా. అలాంటప్పుడు మనమైతే మంచి ఒక ఎంట్రీస్ తీసుకుంటే మనకు మంచి ప్రాఫిట్ అనేది మన టీం మీద వస్తుంది. సో ఆర్సీబీ మన టీం మీద 10K అనేది అమౌంట్ మనం ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాం, ప్లేస్ చేసేస్తాం 10K. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మన టీము బాగా ప్లే చేస్తున్నారు, బాగా ఆడుతున్నప్పుడు ఏం జరుగుతుంది, మన ఆపోజిట్ టీంకి మంచి రేట్ అనేది ఇస్తాడు ఫ్రెండ్స్. రేషియో అనేది చాలా మంచిగా ఇస్తాడు. ఆర్సీబీకి రేట్ అనేది ఎలాగ ఉంటుందంటే 20 పైసలు ఇస్తారు. సో ఎవరైనా ఏ చెప్పినా సరే లాస్కట్ చేసుకోండి అని చెప్పినా 25 పైసల్లో ఉంది లాస్కట్ చేసుకోండి, 30 పైసలు ఉంది లాస్కట్ చేసుకోండి అండ్స్ ఎట్లా అంటారు. 25 పైసా 30 పైసా ఏంటంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం చూసుకుంటే ఇక్కడ నార్మల్గా 20 పైసలు ఉంది ఆర్సీబీ. ఒకటి 1.20 అంటే ఇక్కడ 20 అందుకే 25 పైసా. సో 20 పైసల్లో ఉంది లాస్కట్ చేసుకోండి లేదంటే బోత్సైడ్ ప్రాఫిట్ పెట్టుకోండి అంటే మనకు ఆర్ట్స్ రూపంలో ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఆర్సీబీకి ఎలా ఉంది, 1.20 ఉంది. ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ చూస్తే 5 ఉంది ఫ్రెండ్స్, అంటే 5.00 అంటే మనం 1000 రూపీస్ ప్లేస్ చేస్తే మనకి 5000 అనేది వాళ్ళు ఇస్తున్నారు. సో మన టీం ఫుల్ ఫేవరెట్లు ఉన్నప్పుడు
మన లాస్ కట్ అయినా బోత్ సైడ్ ప్రాఫిట్ అయినా చేయడానికి కుదురుతుంది ఫ్రెండ్స్. సో ఇట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే లాస్ కట్ చేయండి అని అంటే లాస్ కట్ చేసుకోవాలనుకుంటే మనం ఇక రాజస్థాన్ రాయల్స్ మీదకి వెళ్ళి మనం మన ఆర్సీబీ మీద ఎంత చేస్తాం 10K అనేది అమౌంట్ ప్లేస్ చేసాం కాబట్టి రాజస్థాన్ రాయల్స్ మీద 10K రావాలంటే ఎంత వేయాలి 2K వేస్తే 2000 వేస్తే మనకి 10K అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇదే లాస్ కట్ అనమాట. సో మనం ఏం చేయాలంటే ఇలా టైం అప్పుడు రాజస్థాన్ రాయల్స్ మీద బ్యాక్ మీద వెళ్ళి బ్యాక్కే యూస్ చేయాలి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. బ్యాక్ లే అస్సలు యూస్ చేయకూడదు, బ్యాక్కే యూస్ చేయాలి. రాజస్థాన్ రాయల్స్ బ్యాక్ మీద వెళ్ళి మనం 2K అనేది ప్లేస్ చేస్తే 10K అనేది వస్తుంది. సో మనకి ఒకవేళ మనకి ఆపోజిట్ టీం అంటే రాజస్థాన్ రాయల్స్ గెలిచినా మన అమౌంట్ అనేది మనకు వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఏం జరుగుతుంది అంటే మనకి ఎటువంటి లాస్ ఉండదు, ఎటువంటి ప్రాఫిట్ ఉండదు. సో ఈ 2K వేస్తున్నాం కదా, 2K ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ గెలిస్తే 2K అనేది మైనస్ అవుతుంది కదా. మనం ఇన్వెస్ట్మెంట్ 10K ప్లస్ 2K వేసాం కదా, 12K అవుతుంది కదా, 10K వస్తుంది కదా. అంటే అక్కడ 2K కాకుండా 2.5K అంటే 2500 మీరు అది వేస్తే మీకు ఆ 12,000 అనేది వచ్చేస్తుంది. సో అర్థమైంది ఫ్రెండ్స్, అక్కడ మీరు 2K 500 అనేది వేయాలి. సో దీన్ని లాస్ట్ కట్ అనే అంటారు ఫ్రెండ్స్, బ్యాక్ మీద వేయాలి, లే అస్సలు యూస్ చేయకని మరీ చెప్తున్నాను. సో ఓకేనా ఫ్రెండ్స్, సో మనం లాస్ కట్ అనేది అయిపోయింది. ఇప్పుడు నార్మల్గా లాస్ కట్ కాకుండా బోత్ సైడ్ ప్రాఫిట్, ఏ టీం గెలిచిన ప్రాఫిట్ అనేది ఎలా పెట్టుకోవాలి, దాన్ని బుక్ సెట్ అంటారు. ఎలా పెట్టుకోవాలి అంటే మనం ఇదే ఆర్డర్ మీద మనం ఎంత వేసాం, 2500 అనేది రాజస్థాన్ రాయల్స్ బ్యాక్ మీద అయితే వేసాం ఫ్రెండ్స్. సో అట్లాంటప్పుడు 2500 కాకుండా ఒక 3000 వేయండి. ఓకేనా, 3K అనేది మనం ఇట్లా దీని మీద రాజస్థాన్ రాయల్స్ 5 ఆర్డర్ ఉన్నప్పుడు వేస్తే మనకి ఎంత వస్తుంది, 3 × 5 అంత 15. సో 15K అనేది మనకి రాజస్థాన్ రాయల్స్ గెలిస్తే వస్తుంది. సో ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, మనం రాజస్థాన్ రాయల్ ఛాలెంజ్ ఆర్సీబీ మీద ఎంత వేస్తాం 10K వేసాం, రాజస్థాన్ రాయల్స్ మీద ఎంత వేస్తాం 3K వేసాం. సో ఒకవేళ మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది మొత్తం 10+3 13K అయింది. ఇక్కడ ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ గెలిస్తే మనకి 15K వస్తుంది. సో మనం ఇన్వెస్ట్మెంట్ ఎంత 13K నుంచి 15K తీసేస్తే ఇంకా 2K వస్తుంది. సో మనకి 2K ప్రాఫిట్ అనమాట. సో ఈ రాజస్థాన్ రాయల్స్ గెలిస్తే 2K ప్రాఫిట్ వస్తుంది, ఆర్సీబీ గెలిస్తే ఎలాగో మంచి ప్రాఫిట్ వస్తుంది. దీన్నే బోత్ సైడ్ ప్రాఫిట్ అంటారు ఫ్రెండ్స్. చాలా ఈజీ ఫ్రెండ్స్, చాలా ఈజీ. సో దీని గురించి చాలామంది కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంటారు. ఇప్పుడు ఎవరికి కన్ఫ్యూజన్ ఉండదని అనుకుంటున్నాను. సో మనం ఏమీ లేదు ఫ్రెండ్స్, మనము ఆర్సీబీ మీద మనం మన టీం మీద ఎంత అయితే అమౌంట్ వేసుకుంటున్నామో దాన్ని మైండ్లో పెట్టుకొని మనము లాస్ కట్ చేయాలనుకుంటే ఒక అమౌంట్, ఒక బోత్ సైడ్ ప్రాఫిట్ చేయాలనుకుంటే ఎంత వేయాలనేసి ముందే అమౌంట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఆర్డ్స్ బట్టి ఒక ఇక్కడ 5 ఉండొచ్చు, 4.50 ఉండొచ్చు, ఒక 4 ఉండొచ్చు. దాన్ని బట్టి మనం ఎంత వేస్తే మన అమౌంట్ వస్తుంది, లేదంటే ఎంత వేస్తే మన బోత్ సైడ్ ప్రాఫిట్ వస్తుంది అని క్యాలిక్యులేట్ చేసుకొని మనం అనేది రెడీగా ఉండి ఆ అమౌంట్ అనేది ముందే క్యాలిక్యులేట్ చేసుకొని ఉంటే మనకు ఆర్డ్ వచ్చేసరికి ఎటువంటి ఇలాగ డౌట్స్ లేకుండా ఎంత వేయాలని డౌట్ లేకుండా ఏ వేసేయచ్చు. ఎందుకంటే ఈ రేషియో అనేది చాలా ఫాస్ట్గా ఆ బాల్ టు బాల్ అనేది అప్డేట్ అయిపోతుంటుంది, మారిపోతుంటుంది. సో ఎప్పుడైనా సరే మనం క్యాలిక్యులేట్ చేసుకొని మన అమౌంట్ ఎంతైతే అమౌంట్ మన 5000 మన అమౌంట్ మన ఒకవేళ మన టీం మీద 5000 వేసామంటే ఆ 5000 క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎంత వేస్తే 5000 వస్తుంది, ఎంత వేస్తే మనకి బోసే ప్రాఫిట్ వస్తుందని ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి లాస్ కట్ బోసే ప్రాఫిట్ అనేది పెట్టుకోవచ్చు. ప్రతి మ్యాచ్ అనేది, ఎవ్రీ మ్యాచ్ అనేది ప్రాఫిట్ అయితే, ఎటువంటి లాస్ లేకుండా ప్రాఫిట్ అయితే ఉండొచ్చు ఫ్రెండ్స్. దీన్ని లాస్ కట్ బోసే ప్రాఫిట్ అని అంటారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన దాంట్లో మీకు ఇంకా అర్థం కాలేదు, ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయంటే నా నెంబర్, వాట్సాప్ నెంబర్ అనేది పైన బ్లింక్ అవుతూ ఉంటుంది. ఆ నెంబర్కి నాకు వాట్సాప్ చేస్తే మీ డౌట్ అనేది అక్కడ నేను మళ్ళీ క్లారిఫై చేస్తాను పర్సనల్గా మాట్లాడి. అలాగే మీకు ఇలాగ మ్యాచ్ రిపోర్ట్స్ కానీ, టాస్ రిపోర్ట్స్, బ్లాస్ కట్ చేసే టైమింగ్స్, ఇట్లా అన్నీ మన ఒక టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేయబడుతున్నాయి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండిద్దో వాళ్ళైతే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా అయితే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. సో అలాగే మా యొక్క యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకవేళ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అప్పుడప్పుడు ఓపెన్ అవ్వకపోతే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ ఇచ్చాను కదా, వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే నేను అనేది అక్కడ మీకు హెల్ప్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, నేను మ్యాక్సిమం మీ అందరికీ డౌట్ క్లారిఫై చేయడానికి రిప్లై ఇస్తాను, ట్రై చేస్తుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.